ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు పరస్పర విరుద్ధమైన అంచనాలు కొనసాగుతున్నాయి టైమ్స్ నౌ ఈటీజీ ఈ రెండు సంస్థలు సంయుక్తంగా జరిపిన సర్వేలో లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఇరవై ఐదు సెగ్మెంట్స్లో ట్వంటీ వన్ టు ట్వంటీ టూ వైసీపీ అవుట్ రెడ్గా స్వీప్ చేసే పరిస్థితి ఉన్నట్టుగా ఆ సంస్థలు తెలియజేశాయి అంటే లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఇరవై రెండు సెగ్మెంట్స్ని వైసీపీ గెలుచుకుంది మూడు సీట్లను మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న విషయం మళ్ళీ మనం ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ టూ టూ థౌజండ్ నైన్టీన్లో గెలిస్తే ఇప్పుడు కూడా బహుశా దాదాపు అదే రేంజ్లో లోక్సభ ఎలక్షన్స్లో ఫ్యాన్ గాలి బలంగా వీచే అవకాశం ఉన్నట్టుగా టైమ్స్ రౌ తెలియజేసింది ఇక తెలుగుదేశం ప్లస్ జనసేన ఈ కూటమి అంటే ఈ సర్వే ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీన్ నుంచి ఇప్పుడు మన మార్చ్ సెవెంత్ వరకు జరిపిన సర్వేగా ఆ సంస్థలు తెలియజేశాయి టైమ్స్ రౌ అండ్ ఈటీజీ అంటే అప్పటికి అంటే బీజేపీ ఈ కూటమిలో చేరడం కొత్త గనుక అంటే అప్పటికి ఈ సర్వే అంటే మార్చి ఏడవ తేదీ వరకు బీజేపీ ఈ కూటమిలో చేరడం ఒక ఆరు సెగ్మెంట్స్ తీసుకోవడం లాంటిది జరగలేదు కనుక బహుశా నెక్స్ట్ మళ్ళీ కనుక ఈ సంస్థ ఒకవేళ సర్వే జరిపితే అందులో కొంత వేరియేషన్ ఉండొచ్చు మేబి అంటే ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేనకు ఈ టైమ్స్ నో అండ్ ఈటీజీ సంస్థల సంయుక్త సర్వేలో డైలీ ఏమిటంటే త్రీ టు ఫోర్ సెగ్మెంట్స్ అంటే మూడు నుంచి నాలుగు లోక్సభ నియోజకవర్గాలను ఈ కూటమి గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా టైమ్స్ టైమ్స్నో తెలియజేసింది ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వైసీపీ మూడు నుంచి నాలుగు సెగ్మెంట్స్ టీడీపీ ప్లస్ జనసేన మేబీ బీజేపీ కూడా కలుపుకొని అంటే రేపు ఎలక్షన్స్ నోటిఫికేషను క్యాంపెయిన్ ఇదంతా మొదలైన తర్వాత మళ్ళీ ఒకవేళ ఈ సంస్థలు సర్వే జరిపితే వచ్చే అంచనాల్లో కొంత తేడా ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే బీజేపీకి కూడా ఏదైనా కొన్ని సీట్స్ని వాళ్ళు అంటే సీట్స్ పైన అంచనాలు వచ్చే అవకాశం ఉంది బికాస్ ప్రధానమంత్రి మోడీ ఫ్యాక్టర్ మోడీ ఫ్యాక్టర్ మినహా అక్కడ మన బీజేపీ గురించి మాట్లాడడానికి ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లతో బీజేపీ టూ థౌజండ్ నైన్టీన్లో తెచ్చుకుంది అంటే పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే అర శాతం మాత్రమే ఓట్లను సాధించింది నూటా కంటే కూడా తక్కువ ఓట్లు సాధించిన పార్టీగా ఆ పార్టీ ఉంది అయితే గతంలో ఆరు లోక్సభ స్థానాలు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయి మనకు కాదనడానికి లేదు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా లేదా అనేది ఒక చర్చ ఇప్పుడు ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు బీజేపీతో కలవడానికి పవన్ కళ్యాణ్ తన తాను ఎన్డీ ఎన్డీఏలో భాగస్వామిని కనుక నేను ఎన్డీఏలో ఉన్నాను కనుక చంద్రబాబు నాయుడు కూడా తీసుకెళ్ళి ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ కలిపేశారు సో ఎన్డీఏకు సారథ్యం వహిస్తున్న మోడీ లేదా అమిత్ షా చంద్రబాబు నాయుడుకి ఎందుకు అవసరం మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం తనపైన ఏవైతే కేసులు ఆల్రెడీ నమోదయ్యాయో ఇంకా కొత్తగా నమోదయ్యే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అండదండల కోసమే ఆయన బీజేపీతో చేతులు కలిపినట్టుగా స్పష్టంగా చెప్పవచ్చు ఇందులో ఇంకా ఏ రకమైన భేషజాలు లేకుంటే మొహమాటాలు ఎవరికి అవసరం లేదు టూ థౌజండ్ నేను చెప్పానుగా టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీన్ నుంచి మార్చ్ సెవెంత్ వరకు ఈ సర్వే జరిగింది ఈ సర్వేలో మూడు లక్షల రెండు వేల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను సేకరించినట్టుగా కూడా టైమ్స్ రావ్ అండ్ ఈటీజీ కమాండ్ సంస్థ తెలియజేసింది సరే ఇది ఇంకొకటి ఏంటంటే జన్మత్ పోల్స్ సర్వే జన్మత్ పోల్స్ అనే సంస్థ చాలా ఫ్రీక్వెంట్గా ఏపీ పాలిటిక్స్ పైన సర్వేలు విడుదల చేస్తుంది తాజాగా విడుదల చేసిన సర్వేలో కూడా శనివారం నాడు విడుదల చేసిన సర్వేలో కూడా వైసీపీకి అంటే ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇంతకుముందు చెప్పిందాము లోక్సభ ఎలక్షన్స్ టైమ్స్లో అండ్ ఈటీజీకి సంబంధించి అండ్ ఇదేమో జన్మత్ పోల్స్కి సంబంధించిన సర్వే ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అంటే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సిపి హండ్రెడ్ అండ్ ఎయిటీన్ టు వన్ ట్వంటీ సీట్స్ని కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా జన్మత్ పోల్స్ సర్వే అంచనా వేస్తోంది హండ్రెడ్ అండ్ ఎయిటీన్ టు వన్ ట్వంటీ లాస్ట్ టైం టూ వన్ ఫిఫ్టీ వన్తో భారీ మెజార్టీతో గెలిచిన విషయం మనందరికీ తెలుసు సో ఇప్పుడు హండ్రెడ్ అండ్ ఎయిటీన్ టు వన్ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ ఒక స్లైట్గా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ సీట్స్ తగ్గే అవకాశం ఉన్నట్టుగా జనమత్ పోస్ట్ తెలియజేస్తుంది మనకు టీడీపీ ప్లస్ జనసేన వీళ్ళ విషయానికి వస్తే ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ త్రీ అంటే బియాండ్ సిక్స్టీ కూడా వాళ్ళు ప్రదక్షన్ ఇవ్వట్లేదు ఆ సర్వే వాళ్ళు బియాండ్ సిక్స్టీ అంటే అరవై దాటే పరిస్థితి లేదు యాభైకి ఎక్కువ అరవైకి తక్కువ అని మాత్రమే వాళ్ళు సూచిస్తున్నారు అంటే తమ సర్వేలో ఆ రకమైన ప్రజాభిప్రాయం వెలువడినట్టుగా జన్మత్ పోర్స్ తెలియజేస్తుంది అంటే ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ త్రీ నేను అందుకే చెప్పాను ఫిఫ్టీకి పైన సిక్స్టీకి బిలో ఈ సంఖ్య టీడీపీ ప్లస్ జనసేన కూటమికి వచ్చే అవకాశం ఉంది సరే ఇందులో ఇంకా ఐ మీన్ బీజేపీ కలిసిన తర్వాత ఇందులో కూడా కొంత వేరియేషన్ ఉండే అవకాశం ఉంది అంటే తట్టు లోక్సభ సెగ్మెంట్స్లో ఉండే అవకాశం ఉంది తప్ప అసెంబ్లీలో మరి కూటమి తరపున లెక్క వేరే అప్పుడు కూటమి తరఫున ఇప్పుడు వన్ ఫార్టీ సీట్స్ దాకా వన్ ఫార్టీ టు వన్ ఫార్టీ ఫైవ్ సీట్స్ టీడీపీ పోటీ చేస్తోంది రిమైనింగ్ థర్టీ సీట్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో బీజేపీ అండ్ జనసేన కమ్మెండ్గా పోటీ చేస్తున్నాయి అంటే మూడు కలిసి పోటీ చేస్తున్నాను అనుకోండి బట్ అంటే జనసేన టీడీపీ ఈ రెండింటికి తెలుగుదేశం పార్టీ కేటాయించిన సీట్లు ముప్పై సో రిమైనింగ్ వన్ ఫార్టీ ఫైవ్ టీడీపీ పోటీ చేస్తుంది అయితే ఆ థర్టీలో ఎన్ని వస్తాయి ఈ వన్ ఫార్టీలో వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్లో టీడీపీకి ఎన్ని వస్తాయి అనే దాన్ని బట్టి గెలుపు డిసైడ్ అయి ఉంటాయి అంటే అవకాశాలు ఎవరు అధికారంలోకి వస్తారు ఏమిటనేది డిసైడ్ అయి ఉంటుంది సరే ఇదంతా ఒకెత్తు బట్ నేను ఫస్ట్ చెప్పింది ఏమిటంటే రెండు అంచనాలు ఒకటి ఈ టైమ్స్ రావ్ ఈటీ చెప్తున్న సర్వేలు ఇదంతా ఒక లెక్క ఇంకొక లెక్క ఏంటంటే టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ ఈ కూటమి లెక్కలు వేరే ఉన్నాయి మేమేం పద్దెనిమిది నుంచి ఇరవై దాకా గెలిచేస్తాము వాళ్లకు మూడో నాలుగో లేదా ఐదు ఐదు సెగ్మెంట్స్కు లోక్సభ సీట్లు నేను చెప్పి నాట్ అసెంబ్లీ లోక్సభ సీట్లలో వాళ్ళకు నాలుగైదుకి మించి జగన్కు రావని వాళ్ళు చెప్తున్నారు సరే ఈ సర్వేలు ఈ లెక్కలు ఈ గణాంకాలు అండ్ ఈ పోలరేషన్స్ పొత్తులు ఇవి ఎట్లా ఉన్నప్పటికీ కూడా ప్రజల నాడీ అనేది థర్టీ ఫార్టీ డేస్ ముందు అంచనా వేయడం సరైందేనా ఆ అంచనా కరెక్ట్ అవుతుందా కాదా అనేది మనం ఎలక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత పోలింగ్ తర్వాత మాత్రమే మనం ట్రెండ్స్ చెప్పడానికి సాధ్యమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్